ప్రార్థన స్తుతులను సింహాసనం చేయబడదని మేము అనుకున్నారు. స్తుతులు హోత్న భర్తనాథం తను అడుగు వారి ఆత్మను అంతతో మీకేసండి. కార్యక్రమంలో ఆ నుంచి అంతవరకు మీరే అధ్యక్షులుగా నాయకులు నడిచింది పాటయంద్ర వాక్యం ధ్యానం రపించి మీ నమ్మటికి మహిమ ఘనత ప్రదర్శించి బిడ్డలకు వినగలసేమని గ్రహణ జరుగుతూ మీరే మాట్లాడు మీ నమ్మటికి మహిమ ఘనత ఉత్తపడే అంశాన్ని దీవించి ఆశీర్వదించి ఫలించబోతుకు యేసు నామములో అడుగుతండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన ఈరోజు టాపిక్ డెత్, మరణము. ముఖ్యంగా ఈ రోజులో ఎక్కువ మరణ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మరి అసలు దేవుడు మరణం చేసినప్పుడు బైబిల్ వేస్తుంది సామెతలు 10:6 నీతిమంతుని జ్ఞాపకము చేసుకురావడం ఆశీర్వాదకరము. హల్లెలూయా. ప్రసంగి 3 అంటున్నాడు 7:1 ఒకరిని జన్మదినం కంటే మరణదినమే మేలు అన్నాడు దేవుడు. మరి ముఖ్యంగా మరణం అండి చెప్తుంది బైబిల్ చెప్తుందండి. వాట్ ఈస్ డెత్? అకాడమిక్ టు సైన్స్, స్టాప్ ద బ్లడ్ సెక్రెట్ నాట్ ద రక్త ప్రసరణ ఆగిపోతుంది, మెదడు పనిచేయదు, అది మరణం చెప్తుంది సైన్స్. డాక్టర్ గారు అదే చెప్తుంది. మరి బైబిల్ చెప్తుందండి, మన్నైనది మునుపడి వల్ల మన మట్టికి చేరును, ఆత్మ దాని దేశం దగ్గర ఉంటున్నాడు. అది 12:7 అంటున్నాడు. చూడండి సరే, ప్రసంగి 12:7 అండి. మన్నైనది మునుపడి వల్లనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును. హల్లెలూయా. దేవుడు మనిషిని మట్టితో వేసేయండి. యేసుని దర్శనం, ఆయన దర్శనం ఆయన చేయి ఇట్లా వేసాడు. మా ఇంటి మీద చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మేము దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఇల్లు అవ్వలేదు మాది. ఆ చెయ్యి ఆకాశంలో నుంచి ఉందండి, అక్కడ నుంచి కింద ఉంది, అంత పొడి ఉందండి. అంటే మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఉండదండి, బలిష్టమైన చెయ్యి. అంటాడు దేవుడు, మన్నైనది మునుపడి వెళ్ళిన మళ్ళీ భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దీవంతికి వెళ్తానండి. అంటే ఆ చెయ్యితో ఆ కిందకి వెళ్ళిపోయాలి. ఆ కింద ఏముందంటే క్లేశం వేయాలంటామండి. జిగటగల మట్టి ఎక్కడ ఉందంటే ఆయన చెయ్యి 1,000 కిలోమీటర్ల దూరం ఉందండి. అక్కడి నుంచి లాగండి ఆ మెట్లు నుంచి, ఆ మట్టి తీసి అంత మంచి చేసేయండి. అదేమిటంటే క్లేశం వేయాలంటాం, జిగటగల మట్టి. ఆ మట్టితో దేవుడు మనిషిని చేసేయండి, తన రూపంలో చేసేయండి. దేవుడు సృష్టి మొత్తం ఆయన కలుగునుగా కానాడు, ఆకాశము కలుగునుగాక భూమి కలుగునుగా కానాడు. మరి మనిషిని మాత్రం అలా అనలేదు. ఇలా వంగి ఆ చేత్తో ఆ జిగటగలం పట్టిసి దా మన ఆయన రూపంలో మనిషి చేసేయండి, చేసి ప్రాణం పోసేయండి. యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ మై ఓన్ అంటాడు. నీవు నా సొత్తు అంటాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి మనల్ని కన్నాడు, ప్రాణం పోసేయండి. కాబట్టి నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. రెండవది మళ్ళీ కొన్నాడు మళ్ళీ ఆయన రక్తంతో. చూడండి 93 చూడండి ఒకసారి కీర్తనలో, కీర్తనలు 9:3 వస్తుంది. ఒకసారి చూడండి, ప్రభువ తరతరము నుండి మాకు నివాసతరం నీవే, పర్వతాలను పుట్టక మునుపు భూమిని లోకం నీ పుట్టక మునుపు యుగమయం నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రాని నువ్వు సెలవిస్తున్నావు. హల్లెలూయా. మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రాని సెలవిస్తున్నావు. ప్రియమనే దేవుడు బిడ్డారా, ఆయన ఆజ్ఞిస్తాడండి. ఆయన ఆజ్ఞిస్తే ఏమి జరగదండి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. సెలవిచ్చినప్పుడే మంచి చేస్తాడు. మన ఇటువంటి వారే వెళ్ళిపోతానండి. నువ్వు ఎలాంటి వాడవని ఎలా స్థితిలో ఉండదు కానీ ఆయన అగ్నిచ్చిన వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి మనిషికి మరణం ఉందండి. మరణం లేకుండా ఈ లోకం మనుషులు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఆయన పిలిపే గొప్ప. ముఖ్యంగా డెత్ అంటే ఏం చేస్తుంది ముఖ్యం? ఏంటంటే డెత్ మట్టి మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మైతే మళ్ళీ పర్లగలదానికి వెళ్ళిపోతుంది. అలా ఎందుకు వస్తుంది మరణం? చూడండి హౌ టు కమ్ డెత్. చూడండి రోమపత్రిక 6:23 చదవండి. ప్రేమదేవిడరా 6:23 అండి. పాపము వలన విశ్వమజ మరణము, అయితే దేవుని కృపారము క్రీస్తు యేసు నందు నిత్య జీవము. హల్లెలూయా. ఏంటండి
పాపం వలన జీతము మరణము, అయితే దేవుని కృప వలన క్రీస్తు యేసు నందు నిత్యజీవము. హల్లెలూయా. పాపము మనం లేబర్ కూలి పని చేస్తారు, ఆడికన్నా ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులు పనిచేస్తారు, ఆడ జీతాలు ఉంటాయండి. మరి ఇక్కడ మనుషులు చేస్తానండి, ప్రతి మనిషి కూడా పాపం చేస్తానండి. దేవుడు దానికి కూడా జీతం పెట్టాడు, పాపం వలన జీతమును, అయితే దేవుని కృపారము క్రీస్తు యేసు నందు నిత్యజీవము అని అంటే. ఫర్ ద వేస్ ఆఫ్ సిన్ డెత్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యజీవం అని చెప్పాడు దేవుడు. అది మనకు దేవుడ ఇస్తాడు నిత్యజీవం అన్నది. పాపం చేస్తాం కదా మరణం అవుతుంది, లేకపోతే మరణం అనేది లేనే లేదు ముఖ్యంగా. ఇక్కడ మరి ఏంటంటే మరణం ఫస్ట్ మరణం తీసుకున్నాం, మరణం ఎందుకు వస్తుంది తీసుకున్నాం, మరణాలు ఎన్ని రకాలు చెప్పాడు చూడండి. నాకు తెలిసి మీరు రాసేనండి, చెప్పిన కదా మొట్టమొదటి నాకు కొద్ది జ్ఞానం వల్ల ఈ మెసేజ్ చేశాను. ముఖ్యంగా జాతక ఉండే మరి ఇది వాక్యం అనేది మోర్ ప్రెసెస్, చాలా విలువైందండి. ఇప్పుడు సమయం కూడా చాలా విలువైందండి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ దాన్ ఎనీథింగ్, టైమ్ ఈజ్ మోర్ ప్రెసెస్. దయచేసి వాక్యం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఎందుకు వినాలంటే వినట వలన విశ్వాసం కలదన్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు ఎలా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు మరణాలు ఎన్ని రకాలు ఉంటుంది చూడండి, మరణాలు ఎన్ని రకాలు ఉంటుంది చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డెత్, ఫైవ్ టైప్స్ ఉన్నాడు. ఒకటి హత్యలు, హత్య వల్ల సజీవతరం, ఆత్మహత్యలు, సూసైడ్ వల్ల సజీవతరం, డిసీజెస్ డబుల్ అవుతారు, చివరికి ఆర్డినరీ డెత్, వయసు వచ్చి చచ్చిపోతారండి. ఇన్ని రకాలు ఉన్న మరణాలు మళ్ళీ గుర్తుపెట్టండి మోసతాను. ఒకటి హత్యలు, రెండవది ఆత్మహత్యలు, మూడవది సూసైడ్స్, సూసైడ్స్, నాలుగవది డిసీజెస్, ఆఖరిది మామూలుగా చేరుతండి. హత్యలు, ఆత్మహత్యలు, సూసైడ్స్, నాలుగవది డిసీజెస్, ఐదవది నారమడ్ డెత్ అండి. ఈ రకాల ఐదు రకాలు అతను హత్య మరణాలండి. మరి యోబు గ్రంథము 14:1 నుంచి చేసుకోండి సరే తెలుస్తున్నాడు ప్రేమల దినపడాల. యోబు గ్రంథము 14:1, యోబు గ్రంథము 14:1-5 వరకు చూడండి. స్త్రీ కరణ నరుడు కొద్ది దినం వలకే వాడే మిక్కిలి బాధ ఉందను, పువ్వు ఒకసినట్లు వాడు పెరిగి వాడిపోదురు, నీడ కనిపి నీల నీల కనబడకపోనట్లు వాడు నిల్వకు పారిపోవును, అట్టి వాణి మీద నీవు కందృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు అందినట్లు నన్ను నీ ఎదురకి రప్పించి ఉన్నావు, పాప సహితంలో ఉండి పాపరహితుడు పుట్టగలని ఎంత మేలు. హల్లెలూయా. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్ట ఎంత మేలు. అలాగను ఎవడనూ పుట్టనెరరు, నెలల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలు సంఖ్య నీకు తెలిసేయున్నది. హల్లెలూయా. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. హల్లెలూయా. మరి సామెతలు అంటాడు, నరుని ఆయుష్కాలము 75 సంవత్సరాలు అధిక బలం ఉన్నాయి, ఏడాది అది 80 సంవత్సరాలు అంటాడు దేవుడు. అంతే పెట్టాడు మనిషికి దేవుడు. అంతకంటే ఇప్పుడు అంతకుముందు పూర్వకాలం అయితే 1000 సంవత్సరాలు బతికారు ఫస్ట్. దేవుడు ఆడు పాపం చేసి వల్ల చూసి పాపం వల్ల తగ్గించాడు, ముఖ్యంగా నో ఒక టైంలో మళ్ళీ తగ్గించాడు, ఇంకా వచ్చేసిన క్రమేణా తగ్గించాడు. ఇప్పుడు ఎంత అండి, నరుని ఆయుష్కాలము 75 సంవత్సరాలు అధిక బలమైన 80 సంవత్సరాలు చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి మరణం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది తెలుసున్నాము, మరణం ఎన్ని రకాలు తెలుసుకున్నాము. అయితే మరణించిన వారు ఉండాల్సిన దేవుడు ఏమంటున్నాడంటే John 11:25 చూడండి సరే అక్కడ దేవుడు చూడండి. పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడిగా చనిపోను అన్నాడు. పునరుత్థాన ఉద్యమం ఏసే, ఐఎమ్ ద రిజర్వేషన్ లైఫ్ ఇదట్ బిలీవ్ దెన్ దోస్
That shall kill you. Whosoever liveth and believes shall never die. And you have to do it. Divina Sahasrara, Mari. I lay on the day, Ponotan only. Ponotanga, Tirigil Labour of Haripun. Yavakanda day, Tirilabana day, Yavarite, Anik and Namolo, Viswasa Mutter of Argan, Metavarka Lene, Ponotan Jumuneni, Nayandu Viswasa Mutinodu, Sanipurno, Bratkunu. ప్రతికి నాయందు విశ్వాసం ఉంచండి ఎన్నటికి సనిపోడు హల్లెలూయా ఎంత ధన్యతండి ప్రేమల సహోదరుడ ఎంత ముందు అయితే ఆయన నామంలో విశ్వాసం ఉంటారు వాళ్ళకి ఏంటంటే పొందతాను ఉచ్చినిగేస్తాను దేవుడు హల్లెలూయా మేం కొనవలేదండి మనం ఏ దేనికి లోకంలో అంటే అన్ని కొనుకుంటామండి కానీ దేవుడి చేన్ని ఉచ్చినిగేస్తానండి ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచారో వారికి పొందతాను ఇస్తుంటాడు పొందతాను జీవము నేని నాయందు విశ్వాసం ఉంచినాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంటే ఎన్నటికీ చనిపోడు థ్యాంక్ యూ జీసస్ ప్రేమ సహోదరుడా నువ్వు బతికొండగానే అది పొందతాను పొందుకుంటున్నాడు ఏం ఏం చేయలేదు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాను అంటున్నాడు థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా ఇంకో మాట చెప్తుంటుంది ఇంకో మాట అన్నాడు Who got her life in the world? Prapanchamlo, ayana iche nityam evaru pondukunnarandi. Chudandi annadu. Yohana Suvartha, 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. చూడనాడు దేవుడు అన్నాడు. యోహాను సువార్త 5:24. నా మాట విని. ఏమండి? ఎవరి మాట అండి? దేవుని యొక్క మాట విని. నన్ను పంపిన వాని యందు. ఎవరిని పంపాడండి? యేసుక్రీస్తు లోకములకి పంపాడు దేవుడు. నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు హల్లెలూయా నిత్య జీవము ఎల్లప్పుడూ ఉండేది పోయేది కాదు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను హల్లెలూయా ఆ ధన్యత ఎవరికండి ఎవరైతే ఆయనక నామములో విశ్వాసం ఉంచారో వారికి అన్నాడు దేవుడు నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను హల్లెలూయా నిశ్చయముగా అంటే గట్టిగా హల్లెలూయా ఎవరైతే ఆయన నామములో విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు దేవుడు వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్ నిత్య జీవంలో ఉపయోగం ఏంటి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి పాస్ ఇంటూ డెత్ ఇంటూ లైఫ్ ఆయన అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యంగా చెప్తున్నారు అదండి అది నిత్యం యొక్క ఉపయోగం హల్లెలూయా హల్లెలూయా అది ఈ లోకంలోనే పొందుకొని ఉంటుందండి ఎందుకంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యము ఖచ్చితంగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను హల్లెలూయా వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను హల్లెలూయా చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ 24:5-24 చదివాం కదండి అదే నా మాట విని నన్ను పంపిణీ వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నాను హల్లెలూయా హల్లెలూయా మరి నిత్యం ఇస్తానండి ఇంతమంది ఏమంటే శుభ మాట చూడండి John 11:21 ఉండవు సరే అన్నాడు దేవుడు పునరుత్థానము జీవము నేనే పునరుత్థానం జీవము యేసే పునరుత్థానం జీవము నేనే నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికే చనిపోడు హల్లెలూయా ప్రిమర్ సహోదరు ఎందుకు నువ్వు అనవసరంగా నిత్యజీవని పునరుత్థానం పోవటం నువ్వు ఏమన్నాడు నేను నన్ను నా కుమారుడా నా కుమార్తె నా ఎందు విశ్వాసం ఉంచు అంతే చాలు నీకు నిత్యజీవన ఉసింగెత్తాను నీకు పునరుత్థానం ఇస్తుంది ఈ లోకంలో అనగానండి చనిపోయినాక మరణ మృతులు పున మృతులు మళ్ళీ దేవుని మాట ఏమన్నాను ఆ మృతులు మనం బోధిస్తామండి బోధించం కదా సత్యమని గారు బోధించారు నీకు ఇప్పుడు బతికొండగానే ఆయన మాట విని మరి ఆయన చెప్పిన పని చేస్తే ఖచ్చితంగా ఆ పునరుత్థానమును నిత్యజీవన ఈ లోకంలో పొందుకుంటామండి పొందుకుని ఆయన రాజ్యంలోకి వారసులు అవుతావు హల్లెలూయా ప్రియ భర సహోదర సోడ ఎందుకు నువ్వు కోల్పోతావు ముఖ్యంగా
ఆయన మాటకు చెవికి ఆయన మాట విని విన్నప్పుడు నీ ఖచ్చితంగా దేవుడు నీ తీయమసాడు పొందతాను ముస్తింగేస్తాను దేవుడు పొందతాను జీవమును నేను నాయందు విశ్వాసం ఉంచినను చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినాడు ఎన్నటికీ చనిపోడు హల్లెలూయా హౌ టు లాస్ ఎందుకు నువ్వు కోరుకుంటావు నువ్వు కోల్పోవు అసలు ముఖ్యంగా ఎందుకంటే ఆ పొండతనం జీవము ఆయనలో ఉంది ముఖ్యంగా అది పొందుకునుంటే ఖచ్చితంగా ఉంటా ఆ పొల్లకానికి వెళ్తాను పొండతనం కనుక చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటం హల్లెలూయా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచింది ఒక్కడే జీసస్ హల్లెలూయా ప్రపంచలో చరిత్రలో ఉన్న జీసస్ ఒక్కడేనండి మరణం చేయించిన వాడు ఎంత కొడుకే అంతరికి అంత ఎవరు లేరు నీ లోకంలో ప్రపంచంలో ఇప్పుడొక్కడ మరణం చేయింది యేసు ఒక్కడే ఇంకెవరు ఈ లోకంలో జయించనే జయించలే ఒకే ఒక్క ఆయన జీసస్ అని అధిరాయన యేసు ఆయన మొట్టమొదటి చెప్పాడు జీవం అంటే నేను లైఫ్ నాలో ఉంది నేను జీవం అంటే చెప్పాడు అనమాట 14 అంటున్నాడు యోహాను సువార్త ఐఆమ్ ద వే ద లైఫ్ అండ్ ద ట్రూత్ అని చెప్పాడు హల్లెలూయా ఐఆమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్ నేనే మార్గము సత్యము జీవమునే అని చెప్పాడు దేవుడు జీవం అంటే ఏంటి అది ఆయనలో ఉంది జీవం నేను చదివిన సైన్స్ చెప్పింది అని ఎందుకంటే రెండు ఉండండి లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ సజీవులు నిర్జీవులు హల్లెలూయా సజీవులు అంటే వెళ్తాయండి కలుతి మాట్లాడితే పోగుతి మన నిర్జీవులు ఏంటంటే ఏం మాట్లాడవండి ఎందుకంటే చనిపోయినాక మనకి ఎవరు ఈ ప్రజలు బతికొండగానే ఆయన మాట వినాలి ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోవాలి ఆ జీవం ఎక్కడ ఉందంటే ఆయనలో ఉంది యోహాను సువార్త ఒకటో రెండు అంటాడు ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం మనిషికి వెలుగై ఉన్నదన్నాడు హల్లెలూయా ప్రేమంది ఆ జీవం పొందుకుంటే వెలుగులో మనం బతకాలన్నాడు దేవుడు థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ఇంకోటి చెప్తున్నాం యోహాను సువార్త 5:29 మేలు చేసిన వాడు జీవపునాభను కిడేసిన వాడు తీర్పునాభను బయటికి వచ్చేదారు హల్లెలూయా మేలు చేసిన వాడంట జీవపునాభం వస్తారంట కిడేసిన వాడు తీర్పు తీర్పు ఉందండి రెండో రాకడ వచ్చినప్పుడు తీర్పు ఖచ్చితంగా ఉందండి ఆయన వస్తాడు ఖచ్చితంగా ఎలా వస్తాడంటే గర్జిన సింహంలో వస్తాడంటే ప్రేమంది గర్జిన సింహంలో వచ్చినప్పుడు ఆ సింహానికి జారి దయ ఉండనే ఉండదు అయ్యా నీ పేరు అయ్యి చేశాను ఈ చేశాను దా నీ పేరునా అయ్యి సహాయం భోజనం పెట్టాను అయి పెట్టాను పెట్టాడంటే అసలు ఎవరు నాకు తెలియదు అంటే అండి ఆయన చెప్పింది ఏంటంటే ఆయన యొక్క నామందు విశ్వాసం వచ్చిందండి హల్లెలూయా ఏమన్నాడంటే నాయందు విశ్వాసం వచ్చినాను చనిపోను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం వచ్చినప్పుడు ఎన్నటికీ చనిపోడు హల్లెలూయా ప్రియమనేది కూడా ఆయన చెప్పిన మనం చేయాలి అందుకని ఇంకో పని మనం చేయనే చేయకూడదు హల్లెలూయా చూడండి ఇప్పుడు మొదటి కొరింథీ 15:20 ముఖ్యంగా చేయండి ఒకసారి మొదటి కొరింథీ తీశారండి 15:20 హల్లెలూయా చూడండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపడి ఉన్నాడు మనుషుల ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే ముద్ర పొందడానికి కూడా వచ్చాను ఆదామునందు అందరూ ఎలాగ ఉంటుపంచున్నారో అలాగనే క్రీస్తునందరూ అందరూ బ్రతికింపబడదురు ప్రతి వాడును తమ తమ వరుసలోనే బ్రతికింపబడదురు ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును హల్లెలూయా అప్పుడు అంతం వచ్చును హల్లెలూయా ప్రియమనేది మరి ప్రత్యేకంగా బైబిల్ ఒక సెలవిస్తున్నది ఇప్పుడైతే ప్రథమ ఫలంగా క్రీస్తు లేచాడండి ప్రథమ ఫలంలో మనకి పాస్టర్లు ఉన్నప్పుడు ప్రథమ ఫలం వస్తాయండి గుళ్ళకు మరి ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి ఇచ్చిన ఫలం మామిడి పళ్ళు అండి మొట్టమొదటి ఫలం ఇస్తారండి దేవుడికి ఇస్తారు కొంతమంది నమ్మిన వాళ్ళు ఇస్తారండి కూరగాయలు ఇస్తారండి గుడ్డు ప్రథమ ఫలం ఇస్తారండి ఏదైతే మనకు కావాలంటే ప్రథమ ఫలం ఖచ్చితంగా దేవుడు అలాగే మొట్ట ప్రథమ ఫలంగా మొట్టమొదటికైనా మరణం పొంది తిరిగి లేచాయండి అదేవిధంగా మన కూడా ఆయన లేపుతాడు లేపే దేవుడైన హల్లెలూయా హల్లెలూయా ఆయనకి సమస్తమును సాధ్యము హల్లెలూయా
ఇంకో మాట చూడండి, మొదటి తెస్తుంది 4:13-12 మొదటి తెస్తుంది 4 తీశారండి 13-12 సహోదరులారా, నిరీక్షణ నిద్ర వల్లే మీరు పడుకుంటా నిమిత్తము నిద్రించవలసి ఉన్న వారి విషయమే మీకు తెలియకుండా అవసరం లేదు. యేసు మృతి పొంది లేచిరని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించేవారని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టకవచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్తున్నాము కనుక ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించే వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోర్తను పరలోకమునకు ప్రభు దిగొచ్చినప్పుడు వచ్చును. క్రీస్తునందుని మొదలైన వారు మొట్టమొదటి లేచుడు. ఆమె ఎదుట సజీలమై నిలిచిండు నిలిచియుందు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎరుగునటుకు ఆకాశమండలకు కొని మేఘముల మీద కొనివ్వబడుతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమానందిని దేవుడు అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వల్లే మీరు దుఃఖపడటం నాకు ఇష్టమో లేదు. నిరీక్షణ వాటి హోప్, నిరీక్షణ అంటే ఏంటి? ముఖ్యంగా ఎదురు చూడటం. ముఖ్యంగా ఎదురు చూడటం అంటే మరి ఆయన రెండో రకాల కోసం ఎదురు వస్తాను. ముఖ్యంగా మనం మరి బైబిల్ పలువేరు అంటాడు, ఫెయిత్, హోప్, లవ్, ఈ మూడో అండి బైబిల్. అతని మనిషికి ఫెయిత్ అంటే విశ్వాసం, విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉంటే ప్రేమ అంటే దేవుడేనండి, ఆయన వస్తాడండి, ఆయన మనం పొందుకుంటాం, ఆయనలో మరి లేచి వెళ్ళిపోతాం. ముఖ్యంగా రెండో రకాల్లో ఆయన మరి ఏర్పాటు చేస్తారు ఆయన సంఘాన్ని, ఎత్తపడి సంఘంలో మనం ఉంటాం. ముఖ్యంగా హల్లెలూయా, హల్లెలూయా అన్నాం అంటే నిరీక్షణ లేని తర్వాత మెతుకున్న ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిందని మనము నమ్మేట్లా అదే ప్రకారము యేసునందు నిలిచింది వారిని దేవుడు అంతా కూడా హల్లెలూయా. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉందో వారిని వెంట పెట్టుకుని దేవుడు వస్తాడండి. వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూతను అని చెప్పినప్పుడు ఆమె తన సజీలమని నిలుచుండు మనం కూడా అండి వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలం కొనిపోబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను సహోదరు సహోదరు, నువ్వు నేను కూడా అందరూ కూడా ఆయన కొనుకోబడ్డకు మరి ఆ రెండో రాకల్లో సమయంలో ఎత్తపడే సంఘంలో ఉంటామని చెబుతున్నాడు దేవుడు. ఉండాలి, ఉంటాం. ఎందుకంటే నాయందు విశ్వాసం వచ్చిన కూడా చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం వచ్చినప్పుడు ఎన్నటికీ చనిపోడానికి దేవుడు ఆయన మొట్టమొదటిగా చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు తీసుకుని పోతాడండి ఇక్కడికి. ఆయన రాకడ సమయంలో ఆయన ఎత్తపడ సంఘాలకు మనల్ని చేసుకుని పోతాడు. ఎందుకంటే పర్ఫెక్ట్నెస్ అనుకుంది. ఎందుకంటే మనిషి బుద్ధి అంటే కుక్క బుద్ధి, కుక్క బుద్ధి అంటే కుక్క వల్లే ఉండవా పంది వల్ల ఉంటాడు ఎవరు పేతురు గారు. కుక్క ఏంటంటే కక్కి మళ్ళీ తింటుందండి, పంది ఏం చేస్తుంది కడగబడితే మళ్ళీ బుదకొండగా వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ఒక ఫారినర్ ఆయన పంది వేపుతాడు, తెల్ల పందండి తగ్గం మీద రోజు స్నానం చేస్తాడు, తగ్గిత అన్ని చేస్తాడు. ఒకరోజు ఈ ఎండాకాశంలో బీడుసు ఉండే ఇక్కడ వచ్చాడండి, ఆ గుంటలో ఉంటే యాసకలు చెట్లు నుండి తీసుకొచ్చేయండి. వచ్చేది ఆ చెట్టు కింద స్టాక్కి ఆపేసి దాన్ని వదిలేసేయండి. వదిలేపటికి వెళ్ళిందని డైరెక్ట్గా బోతండి కలిపింది. అది ఎప్పుడు చూడాలి అసలు దాని లక్ష్యం ఏంటి చెప్పండి? కడుగుబడిన పంది బురదండి కలిగిన దేవుడు. ఎందుకంటే మనిషి పాపం ఇడి చేసినాక మళ్ళీ పాపానికి వెళ్ళబడతాను వెళ్తే ఖచ్చితంగా నీకు నచ్చినట్లు ఉంది. పాపాన్ని ఒప్పుని విడిచిపెట్టాలి, విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మనకి నిత్య జీవనం ఇస్తాడు, పునరుత్థానం ఇస్తాడు. కానీ ఏదైనా ఎతబడతా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది దగ్గర. ఎందుకంటే అంతకుముందు నేను తెలియనప్పుడు అపోస్తలు పౌలు సౌలు పౌలుగా మారండి ఆయన మళ్ళీ ఎప్పుడు పాపంలోకి వెళ్ళాలి, డబ్బులు తినలేదు కానీ ఎక్కడ పాపంలోకి వెళ్ళాలనుకుంటే. ఇంకో ఆయన చెప్తాను మీకు ఉదాహరణ చెప్పండి, ఎందుకంటే కుక్క వాళ్ళే పంది వాళ్ళని చెప్తున్నారు కదా. ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ అండి, ఆయన ఆఫీసర్ ఉద్యోగం చేశాడు. చేస్తే ఆయనకి వస్తుందంటే లంగ్స్ ట్రబుల్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ ముందరవాడ దగ్గర దేవుడు ప్రార్థన వచ్చేట దేవుడు ప్రార్థన చేసి పిలిస్తే కొంతమంది వరాలండి ప్రవాసి వరండి. పిలిచినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన నేను డబ్బు తగ్గిమంది చెప్పాడు, తగ్గిమంది వాళ్ళు బ్యాంక్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాక ఏమైందంటే బాగా చేస్తున్నాడు, అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు. అక్కడ బ్యాంక్ వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు అయినప్పుడు ఆ రిటైర్మెంట్ ఒకరికి పిలిచారు. నేను రానంటే ఏమి ఉండదు కదా అసలు బాగుండేవాడి
వెళ్ళి పాల్గొన్నాడు పార్టీలో. ఆ పార్టీలో ఉంటుందని తెలిసిపోయేందుకు ఏం తెలిసింది, మనకు తెలుసు కదా ఏంటిది, రకరకాల ఉంటున్నారు ముఖ్యంగా భోజనం కాకుండా కొంతమంది ఈ అది ఆవేచ ఉంటాయి డ్రింక్ అన్నమాట. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే వెళ్ళాక లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక తిరుగులాగినాక 1 లీటర్ రబ్బర్ ఒక అతను ఉన్నాడు, ఇంకో 1 లీటర్ అట అట మొత్తం 4 వేసేపటికి గవా తాగేసేయండి, తాగేసామంటే ఇమీడియట్ డెత్ అన్న ఏంటంటే అప్పుడప్పుడే వేసిపోయాడు. ఎందుకు వేసిపోయాడు, ఒక్కసారి దేవుడు వచ్చినాక మళ్ళీ పాపంలోకి వెళ్ళకూడదు మనిషి. వెళ్ళినప్పుడు వెళ్ళకుండా ఏంటంటే కుక్క వాళ్ళు ఇవ్వండా పంది వెళ్ళంటే అది చెప్పింది ఆయన పితృని చేయమంటారు. అలా వెళ్తే ఖచ్చితంగా నిత్యమని కోరుకొని నరకంలో వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళకూడదు అనుకోండి, నా మటుకు అయితే బ్రతకూడ క్రిస్తే సవేది లాభం అని చెప్పాడు పౌలు. ఆ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా పర్లేకెళ్తాం, ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తాము. ఇవాళ దేవుడు మొత్తం పట్టండి డెత్, వాడి డెత్ మట్టి మట్టి కలిసి ఆత్మహత్య పర్లేకం చెప్తున్నారు. ఎందుకు వస్తుంది చెప్తానంటే పాపంలో ఇస్తే మరమో అయితే దేవుడికి కోరుకోవడము క్రీస్తు చేస్తున్నందు నిత్యమని చెప్పాడు. మరణించిన ఉండాల్సిన ఉండాల్సిన ఏమంటున్నాడు, పునర్తాను జీవుని చెప్పాడు. నాయందు విశ్వాసం అనుకుంటే బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం అనేది సరిపోయింది చెప్పాడు. ఇంకొకటి ఏమంటే నిత్యజీవం వస్తాను దేవుడు ఇలా నా మాట మీద నన్ను పంపిణీ అని విశ్వాసం నిత్యజీవం కూడా వాడు తీర్పుని రాక మరణం నుండి జీవంలో తర్వాత దిట్టి తాడి పెట్టినది కూడా నిత్యజీవని పునర్తాన్ని లోకం పొందుకుంటే ఖచ్చితంగా మనం దేవుని రాజున ప్రయత్నిస్తాం అన్నాడు. ఎందుకంటే ఆయన 2 వరకు వచ్చినప్పుడు అలాగే మరి ఆయన ఎత్తబడి సంఘంలో అందరూ చేరాలని కోర్సు ఈ సమలు ఈ యొక్క సమలు ఈ సమలు దేవుడు మీ విన్న మీకు చెప్పిన నాకు దేవుడు దీవించి ఆశీర్వదించి పనిచేయాలని చూస్తుంది. యేసు నామలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కోరుతూ యేసు నామంలో అడుగుతుంది తండ్రి, ఆమేన్. అందరూ కూడా దీవెన దర్శనం కోరుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధి ఆపుతున్నావా, డెత్ అందరికి వస్తుందన్న మాట తండ్రి. మరణించక ముందే మరి ఆ డెత్కి రాకముందే తండ్రి పరిశుద్ధాత్మ మీరు ఇచ్చే నిత్యజీవాన్ని ఈ లోకంలోనే పొందుతారని పొందుకొని మీ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించి మీ నామానికి మహిమ ఘనత చేకూర్చుకున్న కొత్త ఈ సమయంలో దీనికి ఆ ప్రార్థనలకి బతుకు వాక్యం ఎంతమంది ఉన్నారో అర్థం తండ్రి. యేసు నామలో నిత్య జీవన దర్శనండి, పునర్తనం జీవితం పొందండి. ఎక్కుతండి యేసు నామని మీ యొక్క నిత్య జీవనం పొందుకుని నిత్య రాజ్యంలో ప్రవేశించి మీ నామానికి మహిమ ఘనత బలం దీని నుండి ప్రార్థనలకి ప్రతిభం దశపోతూ యేసు నామలు అడుగుతండి, ఆమేన్. పరలోక మందన్న మా తండ్రి, మీ నామ పరకుంటే మీ రాజ్యం కాక మీ చేత పర్లోకం ముందు కావుతుంది. ఆ రోడస్లు మీ రాజ్యం శక్తి బలం మహిమ నిరంతరం నేను తండ్రి, ఆమేన్.